హాయ్ ఫ్రెండ్స్, ధర్ణి టీవీ ఛానల్ కు స్వాగతం. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబర్ చేసుకోండి. ఈ ధర్ణి వెబ్సైట్ లో గిఫ్ట్ డిడి రిజిస్ట్రేషన్ యొక్క స్లాట్ బుకింగ్, అంటే ఇప్పటి వరకు ధర్ణి వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా చేసుకోలేదు, ఇప్పటి నుండి ఆన్లైన్ ద్వారా మనం స్లాట్ బుకింగ్ చేసుకుని మనము తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ముందుగా మనము ధర్ణి వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, లింక్ ద్వారా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత అగ్రికల్చర్ బటన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇందులో సైన్అప్ చేసుకుని ఉండాలి. గతం వీడియోలో నేను సైన్అప్ ఎలా చేసుకొచ్చాను, ఆ విధంగా సైన్అప్ చేసుకోవాలి. సైన్అప్ చేసుకున్న వారు రిజిస్ట్రీ లాగిన్ చేసుకోవాలి. ఈ లాగిన్ చేసుకున్న వారు మాత్రమే స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. మీ యొక్క తల్లిదండ్రుల ఆస్తిని వారసత్వంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కంపల్సరిగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. దాంట్లో ఇక్కడ సైన్అప్ బటన్ ఉంటుంది, అక్కడ సైన్అప్ బటన్ ద్వారా సైన్అప్ చేసుకుని రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. పాత వీడియో తెలుస్తుంది. ప్రస్తుతం డైరెక్ట్ నేను లాగిన్ చేసుకుంటున్నాను. సిటిజన్ లాగిన్ మీద లాగిన్ చేసుకుంటున్నాను. మన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఒక పాస్వర్డ్ కూడా మీరు ఎంటర్ చేయాలి. మీ యొక్క పాస్వర్డ్ను పాస్వర్డ్ అనే బాక్స్లో మీరు ఎంటర్ చేయాలి. నా పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను. 6 డిజిట్స్ పాస్వర్డ్ను ఎంటర్ చేస్తున్నాను. ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక క్యాప్చా ఉంటుంది, అంటే ఒక నెంబర్, పేరు, లెటర్స్ ఉంటాయి. అన్ని లెటర్స్ని కూడా పక్క బాక్స్లో ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. మీకు మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఎందుకంటే మీరే లాగిన్ అవుతుండ్రా లేరా, లేదా ఎవరైనా పాస్వర్డ్ తీసుకుని చేస్తున్నారనే వివరాల కొరకు మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సేమ్ యథావిధిగా ఇక్కడ క్యాప్చా ఉంది కదా, క్యాప్చాను కూడా పక్క బాక్స్లో ఎంటర్ చేయాలి. ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. వ్యాలిడ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు వ్యాలిడ్ అయిపోతుంది, సక్సెస్ఫుల్ లాగిన్ అని వచ్చేస్తుంది. ఈ సక్సెస్ఫుల్ లాగిన్ అని బటన్ వచ్చేస్తుంది. ఓకే అని క్లిక్ చేయగానే పాస్వర్డ్ రాంగ్ ఎంటర్ చేశాను, మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. కంపల్సరీ పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఈ ఒక క్యాప్చన్ కూడా క్లియర్గా ఎంటర్ చేయాలి. చేసి వ్యాలిడ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. చేయగానే సక్సెస్ఫుల్ అని లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఈ డాష్ బోర్డ్లో అప్లికెంట్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్, అప్లికేషన్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ అని ఒక కాలం ఉంటుంది. ఫస్ట్ కాలం రెండు లెఫ్ట్లో ఇక్కడ సేల్ డీడీ అండ్ గిఫ్ట్ డీడీ, సేల్ డీడీ చేసుకోవచ్చు, గిఫ్ట్ డీడీ చేసుకో. గిఫ్ట్ డీడీ అంటే ఎవరికైనా మన పిల్లలకు లేదా మన బంధువులకు చేసేదాన్ని గిఫ్ట్ డీడీ అంటే. గిఫ్ట్ డీడీ ఎలా చేసుకోవచ్చు మీకు వీడియో చూపిస్తాను. ప్రీ రిజిస్టర్ ఇక్కడ నేచర్ ఆఫ్ డీడీ అంటే నేను బహుమానం, అంటే గిఫ్ట్ ఇంగ్లీష్లో గిఫ్ట్ను బహుమానం అంటారు. బహుమానం మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. వీళ్ళు తెలుగులో కూడా క్లియర్గా మనకు ధర్ణిలో ఎంటర్ చేశారు. నేను ఈ యొక్క బహుమానం ఎంటర్ చేశాను. ఇక్కడ మీకు నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్, అంటే మన ఫ్యామిలీ మెంబర్ ఎవరికి చేస్తున్నాం అనేది ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి. మనం ఫ్యామిలీ మెంబర్స్ చేస్తున్నాం. అక్కడికి మనము ఎవరు ఫ్యామిలీ మెంబర్ను సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే క్లిక్ బటన్ చేయగానే మనకు నెక్స్ట్ పాస్బుక్, మనకు కొత్తగా డిజిటల్ పాస్బుక్లు వచ్చాయి టీ నెంబర్ తోటి. తెలంగాణ రాష్ట్రంలో టీ నెంబర్ తోటి ఒక పాస్బుక్లు వచ్చాయి. ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం ఇక్కడ పీపీబీ నెంబర్ అని ఉంది కదా, అంటే పట్టాదార్, పర్మనెంట్ పట్టాదార్ పాస్బుక్. ఆ యొక్క నెంబర్ను మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి క్లిక్ చేయగానే మనకు ఓపెన్ అవబోతుంది. పాస్బుక్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఈ పాస్బుక్ డీటెయిల్స్ ఓపెన్ అయిన తర్వాత ఏం లేదండి, మనము ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, వారి ఆధార్ కార్డులు, వారి మొబైల్ నెంబర్, మనం మొత్తం డేటా ఎంటర్ చేయాలి. హౌస్ నెంబర్తో సహా అది ఎలాగ చూద్దాం. నెట్లో ఉంది. ఓకే, ఇక్కడ ప్రాపర్టీస్ డీటెయిల్స్ ఓపెన్ అయ్యాయి. ఇక్కడ చూడండి, అతను ఈ యొక్క పట్టాదార్ పాస్బుక్ కార్డులో ఇతనికి 3 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఈ 3 సర్వే నెంబర్లో ఏ నెంబర్ను వాళ్లకు మనము ఫ్యామిలీ మెంబర్లకు బహుమతి కింద గిఫ్ట్ డీడీ చేస్తున్నాము, ఎంత చేస్తున్నాము అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళ యొక్క భూమి ఇచ్చాము. భూమి ఇవ్వగానే సర్వే నెంబర్ భూమి పడిపోయి ఎంటర్ చేయగానే మార్కెట్ వాల్యూ వచ్చేదో వాల్యూ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. లేకుంటే మార్కెట్ వాల్యూ అంతకంటే ఎక్కువ ఉంటుంది, అక్కడ ఎంటర్ చేయగానే మన కింద బెనిఫిషియరీ డీటెయిల్స్,
అంటే మనం ఎవరికి రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నాము, వాటి హద్దులు అనేది అక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ యొక్క సర్వే నెంబర్కు 444 సైడ్లో ఉన్న హద్దులను ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. అంటే తూర్పు పడమర దక్షిణ ఉత్తరం ఇలాంటి డీటెయిల్స్ మొత్తాన్ని ఎవరెవరు యాదకుండా చేసిన తర్వాత ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ విండోలోకి వెళ్తాము. ఈ నెక్స్ట్ విండోలో ఏంటంటే మనము ఈ యొక్క మన దరఖాస్తుదారుడు అంటే ఎవరు చేస్తారు, వారి తండ్రి పేరును, వారి ఏజ్ని, వాళ్ళ డీటెయిల్స్ మొత్తాన్ని ఇక్కడ మనము వాళ్ళ పాన్ కార్డు అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఒక పాన్ కార్డ్ నెంబర్, పాన్ కార్డు లేదనుకోండి ఫామ్ 61 సెలెక్ట్ చేసుకోవాలి. ఫామ్ 61 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, మొత్తము ఈ కాలమ్స్ అన్ని పూర్తి చేయాలి. మనకు అన్ని హౌస్ నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, అడ్రస్, లొకేషన్ ఇవన్నీ ఉంటాయి. పాన్ కార్డు మన దగ్గర లేదనుకోండి నో అని ఎంటర్ చేయాలి. ఉన్నదనుకోండి నో అనుకుంటాను ఫామ్ 61 ఎంటర్ చేయాలి. సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు, వృత్తిని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే పాన్ కార్డు ఉందనుకోండి పాన్ కార్డు నెంబర్ను మాత్రం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం కింద పూర్తి డీటెయిల్స్, మన ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి, అవన్నిటిని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ టు కంటిన్యూ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ హౌస్ నెంబరు, లొకాలిటీ, మండల్, విలేజ్, పిన్కోడ్ ఇలాంటి మొత్తం డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఐడి ఉందనుకోండి మెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. చేసి సేవ్ టు కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయాలి. సేవ్ టు కంటిన్యూ బటన్ మీద చేయగానే మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాం. మొత్తం 6 స్టేజీలు ఉంటాయి. ఇందులో స్లాట్ చేయాలంటే ఒక్కొక్క స్టేజీలో ఉన్న యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుంటూ వెళ్తేనే ఇక్కడ చూడండి ఫామ్ 61 మనం సెలెక్ట్ చేసుకోవాలి. పాన్ కార్డు లేని వాళ్ళు కంపల్సరీగా లేకుంటే తీసుకోదు. ఇక్కడ అయిపోయిన తర్వాత మనకు ఎవరికి చేయాలనుకుంటున్నాము వారి డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వాలి. ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఎంతమందికి చేయాలనుకుంటున్నాము అనే డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ డీటెయిల్స్కు సంబంధించి వాళ్ళ భర్తన, భార్యన, తల్లి, కూతుర, కోడల, అల్లుడ, మామన ఎవరు అనేది ఇక్కడ ఒక 10 కాలమ్స్ ఇచ్చారు. ఇక్కడ ఆ వారి ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి, వాళ్ళ యొక్క పేరు ఎంటర్ చేయాలి, ఏజ్ ఎంటర్ చేయాలి. ఈ విధంగా వాళ్ళ కాలమ్స్ అన్నింటినీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ యాడ్ అనే రో మీద మళ్ళీ ఇంకో రో క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ని ఇలా విధంగా ఎంటర్ చేసేసి మనము చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎంటర్ చేసి మొత్తం సేవ్ టు కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ యొక్క పేజీకి వెళ్ళేసి మనము పూర్తిగా వివరాలను ఎంటర్ చేసి మనము స్లాట్ కావాల్సిన పేమెంట్ని మనం ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయాలి. ఆ విధంగా చేస్తున్నచ్చు మనకు ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్ గిఫ్ట్ డీడీ రిజిస్ట్రేషన్ యొక్క స్లాట్ బుకింగ్ పూర్తవుతుంది. మనము స్లాట్ బుకింగ్ పూర్తయిన తర్వాత ఒకవేళ మనం ఆ టైం పోలేని పక్షంలో రీషెడ్యూల్ అంటే ఆ షెడ్యూల్ను మనం మార్చుకునే ఫెసిలిటీ కూడా ఉంది. అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము టోటల్ ఫ్యామిలీ మెంబర్కు సంబంధించిన గిఫ్ట్ డీడీ ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవచ్చో వీడియో ద్వారా చూపించాను. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ మిత్రులకి వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్కి సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ క్లిక్ చేయండి. ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ క్లిక్ చేయండి. రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక క్లిక్ చేయండి. ఆ పక్కన మీకు ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా యొక్క లేటెస్ట్ వీడియోలు మీకే ముందుగా అందుతాయి. మీరు కావాలనుకుంటే వెంటనే క్లిక్ చేసేయండి. మా యొక్క లేటెస్ట్ వీడియోలు మీకు త్వరగా అందాలనుకున్న వారు క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.